गुड मॉर्निंग स्टूडेंट्स वेलकम टू माय चैनल कॉम्पिटिटिव बाइट्स बाय भरत मन मुंदुकु गवर्नमेंट आफ् तेलंगाना ई रोजु चाला चक्कटी वेकेंसी रावडम जरिगिंदी स्टूडेंट्स वच्चेसी वेकेंसीस वच्चेसी मनकु डिस्ट्रिक्ट मेडिकल अंड हेल्थ आफीसर हैदराबाद डिस्ट्रिक्ट लो स्टूडेंट्स డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో అయితే నోటిఫికేషన్ జారీ చేయడం అయితే జరిగింది మనం నోటిఫికేషన్లకు వెళ్ళిపోదాం స్టూడెంట్స్ నోటిఫికేషన్ డేట్ వచ్చేసి నోటిఫికేషన్ నెంబర్ 22 కోవిడ్-19 డిఎంహెచ్ఓ 2020 డేటెడ్ 5/4/2021 స్టూడెంట్స్ వచ్చేసి 5th April అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇది వచ్చేసి వాకిన్ ఇంటర్వ్యూస్ విల్ బి కండక్టెడ్ బై ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్ స్టూడెంట్స్ ఇక్కడ చూసుకుంటే కనుక మెడికల్ ఆఫీసర్ పోస్ట్ టెంపరీలీ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ సిక్స్ మంత్స్ టు వర్క్ ఫర్ కోవిడ్ యాక్టివిటీస్ ఇన్ గాంధీ హాస్పిటల్ సికింద్రాబాద్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డిఎంహెచ్ఓ హైదరాబాద్ స్టూడెంట్స్ ఇది వచ్చేసి మనకు వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పి వీళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది స్టూడెంట్స్ పోస్ట్ వచ్చేసి మెడికల్ ఆఫీసర్ అండ్ టెంపరీ స్టూడెంట్స్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే టెంపరీ స్టూడెంట్స్ ఇది అవుట్సోర్సింగ్ బేసిస్లో అయితే వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటామని చెప్పడం జరిగింది పీరియడ్ వచ్చేసి 6 మంత్స్ స్టూడెంట్స్ ఇక్కడ చూసుకుంటే మనకు పీరియడ్ 6 మంత్స్ ఇది వచ్చేసి టోటల్ వర్క్ వచ్చేసి కోవిడ్ యాక్టివిటీస్ పైన అయితే వర్క్ చేయడం జరుగుతుంది ఇన్ గాంధీ హాస్పిటల్ సికింద్రాబాద్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డిఎంహెచ్ఓ హైదరాబాద్ అండర్లో వర్క్ అయితే చేయడం అయితే జరుగుతుంది స్టూడెంట్స్ మీకు వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్ 8th April 2021 10 AM అయితే ఉంటుందని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది స్టూడెంట్ హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్లో విత్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ అండ్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది స్టూడెంట్స్ ఇది వచ్చేసి డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ అండ్ హెల్త్ ఆఫీసర్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ వచ్చేసి జే వెంకటి ఎంబీబీఎస్ డీజీఓ నెక్స్ట్ వచ్చేసి కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ హైదరాబాద్ శ్వేతా మోహంతి ఐఏఎస్ స్టూడెంట్స్ మీకు ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్కి లోపలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న స్టూడెంట్స్ మనం ఇన్స్ట్రక్షన్స్ కనుక చూసుకుంటే అప్లికేషన్ ఫామ్ వచ్చేసి డౌన్లోడ్ చేసుకోమని చెప్పడం జరిగింది స్టూడెంట్ వెబ్సైట్ నుంచి అటెండ్ ఫర్ వాకింగ్ ఇంటర్వ్యూ అండ్ 8 April 10 AM అనేది చెప్పడం జరిగింది నేను అప్లికేషన్ ఫామ్ కూడా మీకు చూపిస్తాను అడ్రస్ ఆల్రెడీ నేను ఇందాక చెప్పడం జరిగింది సికింద్రాబాద్ ఏ అప్లికే మనకు వచ్చేసి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాల్సినవి వచ్చేసి ఒరిజినల్ సర్టిఫికేట్ స్టూడెంట్స్ అవి వచ్చేసి ఎస్ఎస్సిఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఇంటర్మీడియట్ 10+2 లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తహసీల్దార్ ఎంఆర్ఓ పిఎస్ సర్టిఫికేట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ క్లెయిమ్ ఫర్ రిజర్వేషన్ అండర్ కోటా నెక్స్ట్ వచ్చి రిలవెంట్ సర్టిఫికేట్స్ ఇన్ కేస్ ఆఫ్ సర్టిఫికేట్ క్యాండిడేట్ ఎక్స్ సర్వీస్ మెన్ కోటా నెక్స్ట్ వచ్చి బోనోఫైడ్ సర్టిఫికేట్స్ ఫర్ ద స్టడీ ఫ్రమ్ 1st to 7th class అండ్ ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ స్టూడెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ తహసీల్దార్ ఎంఆర్ఓ కన్సర్న్డ్ మార్క్ మెమోస్ ఆఫ్ ఎంబీబీఎస్ పీజీ కన్సల్టెడ్ ఇయర్ వైజ్ కూడా కావాలని అడుగుతున్నారు స్టూడెంట్స్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు ఎంబీబీఎస్ డిప్లొమాది రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఏపీఆర్టీఎస్ మెడికల్ బోర్డు కూడా అడుగుతున్నారు మీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వచ్చేసి ఏపీఆర్టీఎస్ మెడికల్ బోర్డు ఏదైనా పర్లేదని 1 photograph డ్యూలీ పేస్టెడ్ అండ్ సైన్ అక్రాస్ ద పబ్లికేషన్ ఫామ్ అయితే కావాలని అడుగుతున్నారు స్టూడెంట్స్ ద పర్టిక్యులర్ ఫర్నిష్డ్ బై ద అప్లికెంట్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ విల్ బి టేకెన్ యాజ్ ఫైనల్ స్టూడెంట్ మీరు అప్లికేషన్ ఫామ్లో ఏవైతే ఫిల్ చేస్తారో అయితే ఫైనల్ చేస్తారని అయితే అంటున్నారు స్టూడెంట్స్ ఇక్కడ డేటా ఎంట్రీ ఇస్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ దిస్ పర్టికులర్స్ ఓన్లీ మీ డేటా ఎంట్రీ చేయడం అయితే మీరు అప్లికేషన్ ఏం ఫిల్అప్ చేస్తే దాన్ని బేస్ చేసుకుని వేయడానికి చేయడం జరుగుతుంది క్యాండిడేట్ షుడ్ దేర్ ఫోర్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ సబ్మిటింగ్ ద అప్లికేషన్ ఫామ్ స్టూడెంట్స్ చాలా కేర్ఫుల్ ఉండాలి స్టూడెంట్స్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఇన్కంప్లీట్ ఇన్కరెక్ట్ అప్లికేషన్ ఫామ్ విల్ బి రిజెక్టెడ్ మీరు ఇన్కంప్లీట్ అప్లికేషన్ ఫామ్స్ ఇస్తే మాత్రం రిజెక్ట్ చేస్తారనేది చెప్పడం జరుగుతుంది స్టూడెంట్స్ బిఫోర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ క్యాండిడేట్ షుడ్ కేర్ఫుల్ ఎన్ష్యూర్ ఎలిజిబిలిటీ ఫస్ట్ రిక్రూట్మెంట్ మీరు సబ్మిట్ చేసే ముందు మీరు ఎలిజిబులా కాదని చెక్ చేసుకోండి స్టూడెంట్స్ రిలవెంట్ సర్టిఫికేట్ షుడ్ బి సబ్మిటెడ్ ఇష్యూడ్ బై కాంపిటేటివ్ అథారిటీ టు క్లెయిమ్ దర్ క్యాండిడేచర్ నో రిలవెంట్ కాలమ్ ఆఫ్ ది అప్లికేషన్ షుడ్ బి లెఫ్ట్ బ్లాంక్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు అయితే రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఏదైనా బ్లాంక్ ఉంటే మాత్రం లెఫ్ట్ అయితే చేయదు స్టూడెంట్స్ అక్కడ అదర్వైజ్ అప్లికేషన్ ఫామ్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ స్టూడెంట్స్ ప్రస్తుతానికి మనము ఏజ్ క్రైటీరియాకి వెళ్ళిపోదాం స్టూడెంట్స్ ఏజ్ క్రైటీరియా వచ్చేసి మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ స్టూడెంట్స్ మ్యాక్సిమం 34 ఇయర్స్ మినిమం ఏజ్ 18 ఇయర్స్ మ్యాక్సిమం 34 ఇయర్స్ రిలాక్సేషన్స్ కూడా నార్మల్గా మనకు ఎస్సీ ఎస్టీకి రిలాక్సేషన్స్ ఎలా ఉంటాయి ఆ రిలాక్సేషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటే రిలాక్సేషన్స్ ఎలా ఏంటి అనేది నెంబర్ ఆఫ్ పోస్ట్ అండ్ శాలరీ గురించి మాట్లాడుకుందాం మనం నెంబర్ ఆఫ్ పోస్ట్ అండ్ శాలరీ గురించి మాట్లాడదాం ప్రస్తుతానికి నియమాది పోస్ట్ మెడికల్ ఆఫీసర్ వచ్చేసి గాంధీ హాస్పిటల్ సికింద్రాబాద్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 24 vacancies శాలరీ వచ్చేసి 40,000 rupees స్టూడెంట్స్ శాలరీ 40,000 rupees మెడికల్ ఆఫీస్ అంటే డిఎంహెచ్ఓ హైదరాబాద్ ఒక డిఎంహెచ్ఓ సికింద్రాబాద్ ఉన్నాయి డిఎంహెచ్ఓ హైదరాబాద్ వచ్చేసి 48 vacancies వచ్చేసి 40,000 స్టూడెంట్స్ శాలరీ దీనికి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ వచ్చేసి నియమాది పోస్ట్ మెడికల్ ఆఫీసర్కి ఎంబీబీఎస్ డిగ్రీ యాజ్ ఎంటర్డ్ ఇన్ ద షెడ్యూల్ ఆఫ్ ది ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ 1956 అండ్ సబ్సిక్వెంట్లీ అమెండెడ్ రిజిస్టర్డ్ విత్ టీఎస్ఏపీ మెడికల్ కౌన్సిల్
చూడండి స్టూడెంట్స్, ఎంబీబీఎస్ డిగ్రీ అయితే ఉండాలని జరుగుతుంది యాజ్ పర్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ 1956. ఆ తర్వాత మీకైతే రిజిస్ట్రేషన్ అయితే అయి ఉండాలి టీఎస్ అండ్ ఏపీ మెడికల్ కౌన్సిల్తో అని అయితే ఇక్కడ అడగడం జరిగింది స్టూడెంట్స్. రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ స్టూడెంట్స్, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ఏంటనేది, మనము దీని గురించి మాట్లాడుకుందాం. కేటగిరీ ఆఫ్ పోస్ట్ యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్, మెడికల్ ఆఫీసర్ మల్టీజోన్ 2, డిస్ట్రిక్ట్స్ కమ్ సెంటర్ మల్టీజోన్ టూ అండ్ స్టూడెంట్స్, డిస్ట్రిక్ట్స్ ఏమేమి వస్తాయంటే సూర్యాపేట్, నల్గొండ, భువనగిర్, యాదాద్రి, జనగాన్, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, జోగులాంబ, గద్వాల్, నగర్ కర్నూలు, వనపర్తి, మహబూబ్ నగర్. మనకు వచ్చేసి 13 డిస్ట్రిక్ట్స్ అయితే రావడం జరుగుతుంది స్టూడెంట్స్, యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్ యాజ్ పర్ ద ప్రెసిడెన్షియల్ ఆర్డర్. మల్టీజోన్ 2 వచ్చేసి మనకు 13 డిస్ట్రిక్ట్లు అయితే ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. దయచేసి మీరు అప్లై చేయవలసిందిగా కోరుతున్నాను స్టూడెంట్స్. మనకు 40,000 శాలరీ డిఎంహెచ్ఓలో మెడికల్ ఆఫీసర్ కంటే ఇది చాలా మంచి పొజిషన్ స్టూడెంట్స్. మీరు దయచేసి అప్లై చేయండి స్టూడెంట్స్. మీకు అప్లికేషన్ ఫామ్ కూడా ఒకసారి చూపిస్తాను స్టూడెంట్స్, వెయిట్ చేయండి స్టూడెంట్స్. ఇది చూసుకుంటే మనక ఇది మన అప్లికేషన్ ఫామ్ స్టూడెంట్స్. మీరు వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేయండి స్టూడెంట్స్. డౌన్లోడ్ చేసి దీన్ని పూర్తి చేసి సబ్మిట్ అయితే చేయండి స్టూడెంట్స్ అప్లికేషన్ ఫామ్. ఆల్రెడీ మనకు ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది, అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది అనేది మీరు పూర్తిగా ఫిల్అప్ చేసేసి మనకు సబ్మిట్ అయితే చేయండి స్టూడెంట్స్. సబ్మిట్ చేస్తే మీకు వాకింగ్ ఇంటర్వ్యూస్లో తీసుకొని అయితే వెళ్ళండి స్టూడెంట్స్. సో ఇది స్టూడెంట్స్ ఈరోజు మన నోటిఫికేషన్. సో ఈ వీడియో మ్యాక్సిమం షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది. అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ యూనో నెక్స్ట్ టైం చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో స్టూడెంట్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే.